ఎన్నికలు జరుగుతున్న వేళ బటన్ నొక్కి బటన్ నొక్కి బటన్ నొక్కాలని చెప్పి అంటున్నాడే, ఎంత నొక్కేసావో కూడా ఒకసారి చెప్తే బాగుంటుందని చెప్పని కోరుతా ఉన్నారు ప్రజలందరూ. జగన్ రెడ్డి చెప్పే ధైర్యం ఉందా? సంక్షేమం అందజేస్తున్నావా? సంక్షేమం పేరిట పేద ప్రజల కడుపు కొడుతూ దోచేసుకుంటూ ఉన్నాడు ఈ జగన్ రెడ్డి. సింహం బయలుదేరిందని చెప్పంట, సింహం పుల్లు ఉండాల్సింది అడవుల్లో, ప్రజలకు కావాల్సింది ఒక సమర్థవంతమైన నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం అనుభవం కలిగిన ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి కింద భవిష్యత్తులో నుంచుంటానని చెప్పని మనందరికీ ఒక ఆశ. ఇవాళ జనసేన గురించి ఇన్ని సీట్లే తీసుకున్నారు, తగ్గించి తీసుకున్నారని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే సవాల్, పులివెందుల పిఠాపురమా అని చెప్పని కూడా చెప్తా ఉన్నాం. ఒక అనుభవం, తెలుగుదేశం కార్యకర్తలు జన సైనికులు కలిసి పోరాడితే తప్పకుండా ఇది కూటమి విజయం కాదు, ప్రజా విజయం కింద సాధిస్తారని చెప్పని కూడా ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో ప్రభాకర్ని అలాగే మహేష్ యాదవ్ని మనందరం గెలిపించుకునే బాధ్యత మనందరం తీసుకుందామని చెప్పుకొని కూడా కోరుకుంటూ, భవిష్యత్తులో మనందరం భవిష్యత్తు వాళ్ళ చేతిలో పెడతాం. ఈ 2 వారాల పాటు మనందరం కలిసికట్టుగా పోరాడదాం. కులాభిమానం, ప్రాంతాభిమానం, మతాభిమానం అని చెప్పని అంటున్నారు, కానీ భవిష్యత్తు మీద, భవిష్యత్ తరాల కోసం మనందరం కలిసికట్టుగా ఉంటే తప్ప ఏది సాధించలేమని చెప్పని కూడా తెలియజేస్తూ, ఈనాటికి ఈనాడు విచ్చేసిన పెద్దలు చంద్రబాబు గారు మనందరికీ ఇచ్చే సందేశాన్ని చూచా తప్ప పాటించాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మా నాయకులు కీర్తిశేషులు వంగవీటి రంగా గారు ఇచ్చిన పిలుపు, చేయి చేయి కలుపు చేయి జారది గెలుపు అనే పిలుపుతోటి కూటమికి మన ప్రజా విజయం చేకూర్చాలని చెప్పని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎన్నికలు జరుగుతున్న వేళ బటన్ నొక్కి బటన్ నొక్కి బటన్ నొక్కాలని చెప్పి అంటున్నాడే, ఎంత నొక్కేసావో కూడా ఒకసారి చెప్తే బాగుంటుందని చెప్పని కోరుతా ఉన్నారు ప్రజలందరూ. జగన్ రెడ్డి చెప్పే ధైర్యం ఉందా? సంక్షేమం అందజేస్తున్నావా? సంక్షేమం పేరిట పేద ప్రజల కడుపు కొడుతూ దోచేసుకుంటూ ఉన్నాడు ఈ జగన్ రెడ్డి. సింహం బయలుదేరిందని చెప్పంట, సింహం పుల్లు ఉండాల్సింది అడవుల్లో, ప్రజలకు కావాల్సింది ఒక సమర్థవంతమైన నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం అనుభవం కలిగిన ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి కింద భవిష్యత్తులో నుంచుంటానని చెప్పని మనందరికీ ఒక ఆశ. ఇవాళ జనసేన గురించి ఇన్ని సీట్లే తీసుకున్నారు, తగ్గించి తీసుకున్నారని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే సవాల్, పులివెందుల పిఠాపురమా అని చెప్పని కూడా చెప్తా ఉన్నాం. ఒక అనుభవం, తెలుగుదేశం కార్యకర్తలు జన సైనికులు కలిసి పోరాడితే తప్పకుండా ఇది కూటమి విజయం కాదు, ప్రజా విజయం కింద సాధిస్తారని చెప్పని కూడా ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో ప్రభాకర్ని అలాగే మహేష్ యాదవ్ని మనందరం గెలిపించుకునే బాధ్యత మనందరం తీసుకుందామని చెప్పుకొని కూడా కోరుకుంటూ, భవిష్యత్తులో మనందరం భవిష్యత్తు వాళ్ళ చేతిలో పెడతాం. ఈ 2 వారాల పాటు మనందరం కలిసికట్టుగా పోరాడదాం. కులాభిమానం, ప్రాంతాభిమానం, మతాభిమానం అని చెప్పని అంటున్నారు, కానీ భవిష్యత్తు మీద, భవిష్యత్ తరాల కోసం మనందరం కలిసికట్టుగా ఉంటే తప్ప ఏది సాధించలేమని చెప్పని కూడా తెలియజేస్తూ, ఈనాటికి ఈనాడు విచ్చేసిన పెద్దలు చంద్రబాబు గారు మనందరికీ ఇచ్చే సందేశాన్ని చూచా తప్ప పాటించాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మా నాయకులు కీర్తిశేషులు వంగవీటి రంగా గారు ఇచ్చిన పిలుపు, చేయి చేయి కలుపు చేయి జారది గెలుపు అనే పిలుపుతోటి కూటమికి మన ప్రజా విజయం చేకూర్చాలని చెప్పని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.